हाय फ्रेंड्स, वेलकम बैक टू भार्गवी तेलुगंटि वंटलु एंड व्लॉग्स। फ्रेंड्स, ई रोज मीकु चूपिंचबोये रेसिपी गुत्ति वंकाय कर्री। ई कर्री चाला डिफरेंट गा, ईजी गा, टेस्टी गा एला रेडी चेसुकोवालो चूद्दामा फ्रेंड्स। मुंदुगा ओक बौल लो वाटर तीसुकोवालंडि। ई वाटर लो 1 टीस्पून उप्पु वेसुकोनि पक्कन पेट्टेसुकोवालि। तर्वात वंकायनि तीसुकोवालंडि। ई वंकायनि शुभ्रंगा कडिगि पक्कन पेट्टेसुकोवालि। ఈ వంకాయలకి కాడలన్న తెంపకూడదండి। శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వంకాయలను ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి। పుచ్చులు లేకోకుండా ఉండే విధంగా చూసుకోవాలండి। చూశారు కదా, ఇదే విధంగా మొత్తం వంకాయలని ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి। ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దీని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి। ఈ కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంగు వేసుకోవాలండి। 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి। ఇంగు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। ఈ ఆవాలతో పాటు 3 టీ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలండి। శనగపప్పు ఎంతైతే తీసుకుంటున్నామో అంతే సమానంగా మినపప్పు కూడా తీసుకోవాలి। 3 టీ స్పూన్స్ మినపప్పు వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి। కలుపుతూ ఉండాలి, లేకపోతే ఇవి తొందరగా మాడిపోతాయి। ఇవి మరీ మాడిపోకుండా ఉండాలి। తర్వాత 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మొత్తం వీటిని మొత్తం కలుపుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిలో టేస్ట్ సరిపడా కారానికి అంటే ఎండు మిరపకాయలు వేసుకోవాలండి। అంటే దీంట్లో కారం అన్నది వేసుకోకూడదు, ఎండు మిరపకాయలే వేసుకోవాలి। అందుకే టేస్ట్ సరిపడ ఎండు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి। ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్ లో వీటి మొత్తాన్ని వేసుకోవాలండి। ఇవి వేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడ ఉప్పు వేసుకోవాలి। ఈ ఉప్పు వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి। చూసారు కదా, ఇదే విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ ని వేరొక ప్లేట్ లో వేసుకొని నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలలో ఈ మసాలా అన్నది పెట్టుకోవాలండి। మొత్తం ఇదే విధంగా అన్ని వంకాయలకి మసాలా అన్నది పెట్టుకోవాలి। తర్వాత కొంచెం మసాలా మిగులుతుందండి, దాన్ని పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి। బౌల్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి। ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఈ బౌల్లో వేసుకోవాలి। మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకోవాలండి। ఇలా అన్ని వంకాయలు వేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టుకొని వీటిని 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి। 5 నిమిషాల తర్వాత వీటిని మళ్ళీ వేరొక వైపు తిప్పుకోవాలి। వీటిని కలిపేటప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా కలుపుకోవాలండి, ముక్క అనేది ఇరిగిపోతుంది, అలా కాకుండా నెమ్మదిగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత వీటిలో ముక్కలు నిండేంత వరకు వాటర్ ని పోసుకోవాలి। ఇలా వాటర్ పోసుకున్న తర్వాత 10 మినిట్స్ వరకు వీటిని ఉడికించుకోవాలండి। మూత పెట్టేసుకొని 10 మినిట్స్ తర్వాత ఈ ముక్కలు బాగా ఉడికిపోతాయి। చూసారు కదా ఫ్రెండ్స్, ముక్కలు అనేవి ఉడికిపోయాయి। వీటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత మిగిలిన మసాలా పొడి ఉంది కదా, వాటిని ఇందులో వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి। కలుపుకునేటప్పుడు మాత్రం నెమ్మదిగా కలుపుకోవాలండి, ముక్కలు ఇరిగిపోకుండా। కలుపుకున్న తర్వాత వీటిలో నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి, ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి। మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి। కలుపుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టేసుకొని వీటిని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి। 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది। ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంది కదండి, ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి।
అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది.